ప్రస్తుతం అమెరికా యూరప్ దేశాలకి విపరీతమైన మంట పెరిగిపోయే రోజులు రాబోతున్నాయి. భారతదేశం మీదకి ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నం జరుగుతాయి, లేదా ఆంక్షలు విధిస్తామని బెదిరించే ప్రయత్నం జరుగుతాయి. అందుకనే మన జైశంకర్ కావచ్చు, అజిత్ దోవల్ కావచ్చు ఆ దేశాల్లో పర్యటిస్తున్నారు చల్లబరిచి జాగ్రత్తగా సెటిల్ చేసుకోవడానికి. ఎందుకు అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని సొమ్ము చేసుకుంటున్నాం మనం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇవాళ 180 నుంచి 230 రూపాయల దాకా పెట్రోల్ అవ్వాలి లెక్క ప్రకారం. అలాంటి దశలు ఎందుకు, ఎవరి దగ్గర కొనాలి మనం? అమెరికా యూరప్ దేశాల దగ్గరే కొనాలి, లేదా సౌదీ అరేబియా దగ్గర కొన్నా $150 బ్యారెల్ అమ్ముతున్నటువంటి పరిస్థితి. రష్యా మాత్రమే మనకి $60-$70 అమ్ముతుంది. అది మిగతా దేశాలన్నీ దాని మీద ఆంక్షలు పెట్టినటువంటి నేపథ్యంలో మనం ఇప్పుడు దీనికి ఒక కొత్త కాన్సెప్ట్, కొత్త వ్యాపార సరళకి. ఇదివరకు టర్కీ చేసిన పని, జర్మనీ చేసిన పని ఇప్పుడు మనం సంపాదించుకోవాలనుకుంటున్నాం. ఏంటది, ఇదివరకు రష్యా నుండి జర్మనీకి టర్కీకి పెట్రోల్ డీజిల్ ఇవి వెళ్ళేవి, వాటిని అక్కడ పైప్ లైన్లో వెళ్తే వాటిని మళ్ళీ ప్రాసెసింగ్ చేసి ఇతర దేశాలకు అయ్యమ్మే, దాని ద్వారా లక్షల కోట్లు సంపాదించాయి. ఇప్పుడు ఆ దేశాలు ఓ పక్కన యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి కాబట్టి అక్కడ అవి ఇప్పుడు ఆ పని చేయడానికి వీలు లేకుండా ఉంది. అయినా టర్కీ మొన్నటిదాకా చేసింది, ఇప్పటికి కూడా సైలెంట్గా చేస్తుంది. ఇటు ఇప్పుడు మిగతా దేశాలకు అనేది కూడా భారతదేశం ఎగుమతి చేయడానికి, ఈవెన్ యూరప్ దేశాలకి, ఎట్లా అంటే రష్యా దగ్గర నుండి క్రూడ్ ఆయిల్ని డిస్కౌంట్లో కొని ఇక్కడ శుద్ధి చేసి న్యూయార్క్కి రోజుకి 89,000 బ్యారల్స్ ఇప్పుడు ప్రస్తుతం మనం అమ్ముతున్నాం, పెట్రోల్ కానీ డీజిల్ కానీ మన దగ్గర ఆయా దేశాలకు ఉంటున్నాయి. ఇవి ఇంకా పెంచాలని మనం అనుకుంటున్నాం. ఇది వాళ్ళకు ఒక పక్కన కంటగింపుగా ఉంది, కానీ మనం తక్కువకి ఇస్తున్నాం కాబట్టి తీసుకుంటుంది.